नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ఈ దంపతులిద్దరు తపస్సు చేస్తున్నారు గనుక తపోఫలం రెండింతలు ప్రాప్తిస్తుంది। మరి నేనేమో బాలబ్రహ్మచారినాయే, భార్యయే లేదు। ఈ సువర్చలలాగా నాకు ఒక భార్య ఉండి ఉంటే నాతో తపస్సు చేసేది, అప్పుడు నా తపోబలం కూడా రెండింతలై ఉండేది కదా। ఆ పరమేశ్వరుడు కూడా త్వరలో దర్శనమిచ్చేవాడు। భార్యా విహీనుడైన ఈ బాలబ్రహ్మచారి చేసే తపస్సు పరమేశ్వరుని ఎప్పుడు చేరుతుందో ఏమో। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। महर्षि दधीचि अम्मा सुवर्चला देवी कल्लु तेरवंडि। कल्लु तेरुवु ऋषिवर्या, कल्लु तेरुवु। भक्तवत्सला परमेशा। पार्वती माता जय परमेशा, जय शिवशंकरा। ले ऋषिवर्या। ओ त्रिकालदर्शी सर्वेश्वर सर्वज्ञ, ना मनसु ना मनोवांचितं तमकु तेलियनिवि कावु। मी दिव्य साक्षात्कारान्नि पोंदिन पिम्मट इंका नाकें कोरिकलु मिगिलुंटाय देवेश्वर। नाकिक मिगिलिन कोरिक ओक्कटे, नेनु एन्नि जन्मलकैना तमरिनि आराधिस्तुंडालि प्रभु। ऋषिवर्य भार्या समेतुडवै మా వంటి పుత్రుని పొందాలనే ఇచ్ఛతో ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నావు। మీ ఇరువురి కోరికను నెరవేర్చడానికి వరాన్ని ఇస్తున్నాను। మీకు పిప్పలాదుడనే పేరుగల రుద్రావతార పుత్రుడు జన్మిస్తాడు। అతన్ని దర్శించినంత మాత్రాని శనిగ్రహపు బాధలన్నీ కూడా అంతమవుతాయి। తమ దర్శనాన్ని వరాన్ని పొంది మేము ధన్యులమయ్యాం దేవాదిదేవా। మహర్షి దధీచి, నీవు ఎన్ని జన్మలకైనా మమ్మల్ని ఆరాధిస్తూ ఉండాలనే నిర్ణయం వెలిబుచ్చావు। నీ శరీరాన్ని తపస్సుతో దృఢతరం చేశావు। అందువల్ల మేము నీ అస్థికలన్నీ వజ్ర సమానమై దృఢంగా ఉండేట్టుగా వరాన్ని ఇస్తున్నాం। తమరిచ్చిన వరాలతో మా జీవితాలు సఫలమయ్యాయి ప్రభు, మేమెంతో ధన్యులం। పరమేశ పార్వతీమాతా తమకు భక్తుడైన మరొకడు కూడా తమ దర్శనంకై తపస్సు చేస్తున్నాడు, దయచేసి అతన్ని కూడా ఆశీర్వదించండి, కృపను చూపండి। నారద, మేము దర్శనమివ్వ రాలేదు, వరమివ్వటానికి వచ్చాం। అందువల్ల నీకు కూడా కోరకుండానే కోరిక తీరే వరాన్ని ఇస్తున్నాం। నారద, ఇంతకు ముందే కదా నీవు నీ మనస్సులో కోరుకున్నావు నీకు భార్య ఉంటే బాగుంటుందని, ఆమె నీతో పాటు తపస్సు చేస్తే నీ తపస్సు యొక్క శక్తి కూడా రెండింతలు అవుతుందని। అయితే అయితే ఏమైంది పరమేశ్వర? అవలేదు, అవుతుంది। ఏంటి? మేము నీకు వరాన్ని ఇస్తున్నాము, నీకు త్వరలోనే నిష్ఠాపరురాలైన ధర్మపత్ని లభిస్తుంది। నేను బాలబ్రహ్మచారిని ప్రభు, విచిత్రము వినాశకరము అయిన మీ వరం నాకొద్దు। అమ్మా నవ్వుతున్నారా? పరమేశ తమరిలాంటి వరాన్ని ఇవ్వకండి, చూస్తున్నారు కదా నేను అప్పుడే నవ్వులపాలవుతున్నాను। ఒక మారు ఇచ్చినటువంటి వరాన్ని ఉపసంహరించుకోలేము నారద, ఇక నీవు గృహస్థాశ్రమంలోని ఆనందం అనుభవించాలి, నీకు శుభం కలగాలి అన్నట్టు నారద। ఈ మారేమో కైలాసానికి ఒంటరిగా రాకు, వస్తే నీ ధర్మపత్నిని వెంట పెట్టుకు మరీరా। నారాయణ నారాయణనే ఇద్దరి ఉచ్చారణతో కైలాసం మారుమ్రోగుతుంది। తమరునా మాత, తమరు కూడానా? మంచి వరం పొందారు దేవర్షి। మీకు మా శుభాకాంక్షలు దేవర్షి। స్వామి, ఆ బాలబ్రహ్మచారి అయిన నారదునికి గృహస్థ జీవితమనే
వింత వరాన్ని ఎందుకు ఇచ్చారు? వరాన్ని మేము ఇవ్వలేదు దేవి, అతడే పుచ్చుకున్నాడు. అంటే నారదుని మనస్సులో ఉండే వికారాలు ఆలోచనల నుండి కోరిక ఉదయించింది. ఆ కోరిక వల్ల వరం వచ్చింది. బ్రహ్మదేవుని కోరిక కూడా ఇదే సుమా. బాలబ్రహ్మచారిని అని చెప్పుకుంటూ గర్విస్తున్నటువంటి నారదునికి ఒకమారు గృహస్థుగా అనుభవం కలగవలసిందే. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై. త్వష్ట ఋషి యొక్క శక్తి యజ్ఞంతో కొత్త సంఘటనలు జరగనున్నాయి. త్వష్ట ఋషి చేసే యజ్ఞానికి ప్రతిఫలం నీవతడికి ఇవ్వవలసిందే. యా మాయా మధుకైఢభమర్దిని, యా మహిషోన్మూలని, యా ధూమ్రేక్షణ చండముండమర్దిని, యా రక్తబీజనాశిని, శక్తి శుంభ నిశుంభ దైత్యదళిని, యా సిద్ధి లక్ష్మీ పరా, సా చండి నవకోడి మూర్తి సహిత మాం పాదు విశ్వేశ్వరి. నాకు పరమ భక్తుడవైన త్వష్ట మహర్షి, మాతా మాతా శక్తి జగజ్జనని మాతా శక్తికి, నేను నీ శక్తి ఉపాసనకు ప్రసన్నురాలినయ్యాను. ఇంకా నీకేం వరం కావాలో కోరుకో. మాతా తమ దర్శన భాగ్యంతో నేను కృతార్థునయ్యాను. తమరి కృప అపారమైనది. మాత మీరు నా తపస్సుకు మెచ్చితే నాకు ఒక వరం ఇవ్వండి. నేనిక కోరిన సిద్ధులను పొంది యజ్ఞం ద్వారా ఎన్నో అద్భుతాలను సృష్టించగలగాలి. ఎవరినైనా యజ్ఞం నుంచి పుట్టించి వారికి అపార శక్తిని ఇయ్యగలిగి ఉండాలి. నేను నీవు కోరిన వరాన్ని తప్పక ఇస్తాను త్వష్ట, కానీ జాగ్రత్త, దీని దురుపయోగం చేయనే చేయరాదు. తథాస్తు. మేము ధన్యులం మాత, తమరు నాకు శక్తిని ప్రసాదించారు. నేనిక తమరిచ్చిన వరం శక్తితో ఎన్నో చేయగలుగుతాను. అటువంటివి నేటి దాకా ఏ శక్తి ఉపాసకుడు చేయలేదు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే జయము మాతకు. స్వామి, నా మదిలోని ప్రశ్న నెరిగి చిరునవ్వు నవ్వుతూ ఉన్నారా ఏమిటి? దేవి, మాకు తెలుసు నీకు మేము కావించిన సృష్టి, దాని రచనా విధానము విచిత్రమనిపిస్తున్నాయి కదూ. నీవు యోచిస్తున్నావా? త్వష్ట మహర్షి చేసేటటువంటి శక్తి ఉపాసన యొక్క ఉద్దేశమేమని, దాని పరిణామం ఏమిటని? స్వామి, నా మనసులోని ప్రశ్న మీకు తెలిసిపోయింది కదా, దానికి సమాధానం చెప్పండి. ప్రస్తుతం నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మాకు సాధ్యం కాదు దేవి. సూచనప్రాయంగా మాత్రం చెప్పగలం. దీనికి అర్థం ఏమిటంటే, తమరు జరగనున్న విషయాలను నా దగ్గర దాస్తున్నారనేగా. ప్రణామం పరమపిత. ప్రణామం మాత. శుభం కలుగుగాక. శుభమా? నారాయణ నారాయణ, ఆ పరమేశ్వరుడేమో నాకు అశుభం కలిగే ఏర్పాట్లన్నీ చేసి పెట్టారు. మరి నాకు ఎలాంటి శుభం కలుగుతుందని అంటున్నారు పరమపిత? మాత, తమరు నాపై అలిగారా? నేను అపరాధం చేశానా? నా ప్రణామానికి సమాధానం ఇవ్వరెందుకు? నిన్ను చూసి కాదు, బ్రహ్మదేవులపై అలిగాను నారదా. ఎందుకలా? ఎందుకంటే ఈయన నా ప్రశ్నకు ఏమీ బదులివ్వలేదు. ఇప్పుడు ఈయన నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తారో ఇవ్వరో అనేది నాకు తెలియాలి. కోపగించకండి మాత, పరమపిత బ్రహ్మదేవులను అడగటానికి నాకు ప్రశ్నలే లేవు. ఇప్పుడు నేనే ఒక ప్రశ్నార్థకం అయ్యాను. ఏమిటి నీవనేది నారదా?
నేను నిజమే చెబుతున్నాను పరమపిత, తమకు తెలిసే ఉంటుంది నేను తపస్సు ద్వారా పరమేశ్వరుని నుంచి ఒక విచిత్రమైన వరం కోరకుండానే పొందేశాను. ఆ వరం యొక్క పరిణామం ఏమిటో నాకేమీ తెలియదు. ఒకటి నిజం దారద, నీకు త్వరలోనే ఘోర విపత్తు కలగనుంది, మెళకువగా ఉండాలి. ఏం విపత్తు పరమపిత? చూడు నారద, పరమశివుడు వరమిచ్చారంటే ఒకటి మాత్రం నిశ్చయం, నీకొక ధర్మపత్ని తప్పక లభిస్తుంది. దాన్ని నీవు తప్పించుకోలేవు, అందువల్ల దానికి నీ మనసును సిద్ధం చేసుకో. విధిని తప్పించుకోవడం విధాతకే సాధ్యం కాదు కదా, జరిగేది జరగనివ్వండి. కానీ నీ అడగదలిచిన ప్రశ్న ఏమిటి? నారదుడు ప్రశ్న అడగడానికే వచ్చాడు, దానికి మీరు సమాధానం ఇవ్వాలి. ప్రశ్న కాదు సమాచారం మాత. పరమపిత, నేను అనుకోకుండా నా బాల్యమిత్రుడు మేనలుడు తమ మనుమడు అయిన పర్వతుణ్ణి కలుసుకున్నాను. అతడు తమకు పరమభక్తుడట, ఎల్లప్పుడూ తమని నామాన్నే జపిస్తాడు. ఇదన్నమాట సమాచారం. ఇక చెప్పు, ఈ సమాచారాన్ని గురించిన నీ ప్రశ్న ఏమిటి? అదే, తమరు ఇటువంటి భక్తులందరికీ దర్శనమివ్వరేమని, వారికి బ్రహ్మలోక ప్రవేశం ప్రసాదించరేమని. దర్శనము సిద్ధులు భక్తులకు సాధువులకి లభిస్తాయి. ఈ పర్వతుడు భక్తుడు కాడు, ఇంకా సాధువు కాడు. మరి పరమపిత, అతడు నాలాగే రూపాన్ని ధరించి ఎల్లప్పుడూ బ్రహ్మదేవాయ నమః జపిస్తూ ఉంటాడు. వట్టి మోసగాడు, వాడిదంతా నటన ఆడంబరములు, కేవలం పైపై వేషాలు వేసుకు తిరుగుతాడు. లోపలంతా కూడా శూన్యమే, పైపై మెరుగులు చూపి భ్రమింపజేయ చూస్తాడు. అతడి మనస్సు నీ మాదిరిగా భక్తిభావంలో నిష్ఠతో మునిగి తేలుతూ ఉండదు నారద. అతడు నిన్ను అనుకరించ ప్రయత్నిస్తున్నాడు, కానీ అతడికి అది సాధ్యం కాదు. అతడికి చెప్పు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రసన్నుల్ని చేసుకుని వరం పొందే ఆలోచన తక్షణమే మానుకొమ్మను. అంతా ఇక మీ ఇష్టం పరమపిత, ఇక నాకు సెలవివ్వండి. దేవి, నారదుడి విషయమేదో మమ్మల్ని అడగదలిచినట్టున్నావే. లేదు, నేనెవరి విషయము ఏమీ అడగదలుచుకోలేదు. నాకు కూడా కొన్ని సిద్ధులున్నాయిగా, కావలసినప్పుడల్లా అన్నీ తెలుసుకుంటాను. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ, నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. నారదా మిత్రమా, నారదా, నేను నీకోసమే వెతుకుతూ తిరుగుతూ ఉన్నానయ్యా, రావయ్యా రావయ్యా. ఏమీ లాభం లేదు, ఏమీ లాభం లేదు, నా కోసం వెతికి ఏమీ లాభం లేదు, అంతా వ్యర్థమైపోయింది. ఏమిటి నీవు అనేది మిత్రమా? నేననేది ఏమిటంటే, ఇకపై నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రసన్నులు చేసుకునే ఆలోచన కట్టేయి. నేనిప్పుడే పరమపిత బ్రహ్మదేవులను కలిసి వస్తున్నాను. ఏమన్నారు బ్రహ్మదేవులు? ఆయన నాకు నీ గురించి చెప్పినదంతా నీవు వినగలవా? చెప్పు మరి. ఆలోచించుకో పర్వత, చెప్పమంటావా? నీవు చెప్తే వింటాను మరి. నారాయణ నారాయణ, విను పర్వత. పరమపిత బ్రహ్మదేవులు అన్నారు, పర్వతుడిది మోసము ఆడంబరము ఒట్టి నాటకం అన్నారు. తనకు లేనివన్నీ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడన్నారు. అతడి మనసులో నిజమైన భక్తి శ్రద్ధ లేవన్నారు. అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రసన్నులు చేసుకుని వారి దర్శనం పొందే ఆలోచన కట్టిపెట్టాలన్నారు, తెలుసా? పెడదాం. నారాయణ నారాయణ. దివ్యమైన అపూర్వమైన పశుపక్షులారా, యజ్ఞం నుంచి ఉత్పన్నమవండి. Yeah.
బ్రహ్మదేవ నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ మిత్రమా నారదా ఏమిటి పర్వత నేను చూస్తున్నదంతా నీవు కూడా చూస్తూ ఉన్నావు కదూ నేను నిన్ను అదే ప్రశ్న అడుగుదామనుకున్నాను నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను జగజ్జనని శక్తి మాతకు నా యొక్క అద్భుతమైన సిద్ధులని సఫలమైనాయి జై మాత జగదంబ ఈ విచిత్రమైన భయంకరమైన పశుపక్షాదులు ఎక్కడి నుంచి వచ్చాయి దేవగురు దేవేంద్ర ఈ విచిత్ర పక్షాదులు శక్తి ఉపాసకుడైన త్వష్ట ఋషి యజ్ఞం చేసి రప్పించాడు అతడికి అద్భుత శక్తులు శక్తిమాత వరం వల్ల ప్రాప్తించాయి వీటిని అతడు దేవతలపై ప్రయోగించనున్నాడు అసురమర్దిని మహాదేవి శక్తికి జై అసురమర్దిని మహాదేవి శక్తికి జై శక్తి ఉపాసకులైన త్వష్ట మహర్షికి ప్రణామం ప్రణామం మహాముని నేను బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారదుని తమని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాను నేనేమో బ్రహ్మదేవుని మనుమణ్ణి దేవర్షి నారదుని వెంట తమరి దర్శనలాభం పొందుదామని వచ్చాను ఋషివర్య యజ్ఞం ద్వారా తమరు ఉత్పన్నం చేసిన దివ్య అలౌకిక అద్భుతమైన పక్షాదులను చూసి ఎంతో ఆనందించాం జిజ్ఞాస కలగడంతో ఇక్కడికి వచ్చాం ఎంతో అందంగా అత్యద్భుతంగా విచిత్రంగా ఉన్న ఈ పశుపక్ష్యాదులు ఇలాంటి వాటిని ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు మహాముని కానీ ఋషివర్య యజ్ఞం ద్వారా ఇవన్నీ ఉత్పన్నం చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి ఉద్దేశమా నేను స్వర్గాధిపతి దేవేంద్రునికి ఒక సంగతి తెలియజేయాలనుకున్నాను కొన్ని వస్తువులు అతడు తన కల్పవృక్షం నుంచి పొందలేడేమో గాని వాటిని నేను ఎద్దకుండ నుంచి ఉత్పన్నం చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాణ్ణి నేను ఆ దేవేంద్రుడికి గర్వభంగం చేయదలుచుకున్నాను అతడు ఒక్కటే శక్తి పటిమలు కలిగిన వాడేమీ కాదు అందుచేత నేను ఈ పశుపక్షాదులను స్వర్గానికి పంపివేశాను క్షమించాలి ఋషివర్య గర్వంతో గర్వభంగం కావించలేరు సుమా అది నిజమై ఒకవేళ ఆ దేవేంద్రునికి గర్వభంగం అయిందనుకున్నా దానివల్ల మీకేం లాభం కలుగుతుంది ఇంద్రుడు ఇంకా మా శక్తి పటిమ సామర్థ్యము శ్రేష్టమైనవని అంగీకరిస్తాడు అయితే ఏమవుతుంది తామే శ్రేష్ఠులమని అంటూ అందుకు ఇతరుల అంగీకారాన్ని కూడా పొంద ప్రయత్నించి ఇంతకు పూర్వము మహాపురుషులనబడే కొందరు పాపాలు చేసి విఫలులైన మాట నిజం తెలుసా మాటలు మీరుతున్నావు నారదా నారాయణ నారాయణ నేను మాట్లాడతాను మాట్లాడడం వల్లనే దాగి ఉన్న నిజాలు రహస్యాలు అన్నీ బయటపడతాయి నారదా పర్వత నా ప్రియ శిష్యులారా శీఘ్రమే స్వర్గానికి రండి నేను మిమ్మల్ని వెంటనే కలుసుకోవాలి బహుశా ఇంద్రుడు దేవతలు ఆ గురు బృహస్పతి నా అద్భుతాల వల్ల ప్రభావితులయ్యారేమో ఋషివర్య మాకిక సెలవివ్వండి జయ జయ బ్రహ్మదేవ నారాయణ 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 జయ జయ బ్రహ్మదేవ 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 జయ జయ గురుదేవ దేవర్షి నారద తమరితో వచ్చిన వీరెవరు ఇతడా
ఇతడు పర్వతముని. అలాగా ఈయనని ఇంతకు ముందెన్నడు మీతో రావటం చూడనే లేదు. దేవేంద్ర, వీరిద్దరూ నాకెప్పటి నుంచో శిష్యులే. నారదుడు కనపడుతూనే ఉంటాడు, కానీ ఈ పర్వతుడు ఆశ్రమాన్ని వదిలిపెట్టిన పిమ్మట మమ్మల్ని కలుసుకొనలేదు. ఎక్కడ తిరుగుతూ ఉంటాడో ఏమో. క్షమించాలి గురుదేవా, నేను తిరుగుతూ ఉండను, అందుకనే కలుసుకోలేకపోయాను. మరి నువ్వెక్కడుంటావు? నేను బ్రహ్మదేవుని ఆరాధించి సిద్ధులను పొందటానికై హిమాలయాల్లో ఒకచోట గుప్తంగా నివసిస్తున్నాను. నాకింతవరకు ఆ బ్రహ్మదేవుని దర్శనము కూడా కలగలేదు, ఆ బ్రహ్మలోకాన్ని చేరుకునే శక్తి కూడా ప్రాప్తించలేదు. జయ జయ బ్రహ్మదేవ. అయితే నారదుణ్ణి ఎలా కలుసుకున్నావు? బాల్యమిత్రుడైన నారదుణ్ణి అనుకోకుండా కలుసుకోవడం జరిగింది. ఇతన్ని కలుసుకున్నాక నా మనసులో అపూర్వమైన ఉత్సాహం చెలరేగింది. ఇక నేను నా తపస్సు ద్వారా బ్రహ్మ విష్ణు మహేశులను ప్రసన్నుల్ని చేసుకు తీరుతాను. జయ జయ బ్రహ్మదేవ. ఓ గురుదేవా, మమ్మల్ని ఏ ఉద్దేశంతో పిలిపించారు? అది నేను చెప్తాను. దేవర్షి, మీరు త్వష్టాశ్రమానికి వెళ్ళి అతడి అద్భుత శక్తుల్ని చూశారట. మాకు తెలిసింది, ఆయన తన శక్తితోనూ యజ్ఞం ద్వారానూ తాను కోరిన వస్తువులను సృష్టించగలనట. అవన్నీ మా కల్పవృక్షం ద్వారా కూడా పొందలేమట. అది నిజమే. మేము అతడి అద్భుత సృష్టిని ప్రత్యక్షంగా చూశాం. తన అద్భుత శక్తులతో లోకాన్ని ఆశ్చర్యపరచి ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జయ జయ బ్రహ్మదేవ. అత్యద్భుతమైన అద్భుతాలతో లోకం అచ్చరువు చెంది తీరవలసిందే. కానీ గురుదేవా, ఈ అద్భుతాల ఉద్దేశం గనక. నీవు ఉద్దేశం గురించి మదనపడకు. దేవేంద్రుడు కోరుతున్నది ఏమంటే ఆ అద్భుతాల త్వష్టమును నీ స్వర్గానికి పిలిపించాలని. అప్పుడు అతడి అద్భుతమైన సిద్ధులన్నీ కూడా మనకు లాభిస్తాయి. అతడి సిద్ధులకి ఇంకా ఇంతకన్నా మంచి ప్రయోజనం ఏముంటుంది? ఆ త్వష్ట ఋషి కూడా మనలాగే తన దేహంతో స్వర్గానికి రాగలడా? త్వష్టమునికి సిద్ధులున్నాయి, అతడికిప్పుడు ఏదీ అసాధ్యం కాదు. ఈ పరిస్థితిలో ఇక నీవే అతన్ని స్వర్గానికి రమ్మని ప్రేరేపించు. నారాయణ నారాయణ. స్వర్గానికి రమ్మంటూ స్వయంగా దేవేంద్రుడే ఆహ్వానించాలి. అభ్యర్థనను మాత్రం మేము తప్పక చేయగలం. మరొకవేళ ఆయన మన ఆహ్వానాన్ని తిరస్కరించితే ఎలా? మన నారదుడు, దేవర్షి నారదుడు మనతో ఉంటే మనమింక చింతించవలసిన కారణం ఏముంది దేవేంద్ర? వీరు తన ప్రభావాన్ని, వాక్పటిమను, తన వ్యవహార దక్షతను ఉపయోగించి పని తప్పక సాధించగలరు. త్వష్టముని మీ ఆహ్వానాన్ని ఆమోదించగా తప్పించుకోలేడు. ఐంకారి సృష్టి రూపాయే, ఐంకారి సృష్టి రూపాయే, క్రీంకారి ప్రతిపాలకే, క్రీంకారి ప్రతిపాలకే, క్లీంకారి కాలరూపణ్యే, క్లీంకారి కాలరూపణ్యే, బీజరూపే నమోస్తుతే, బీజరూపే నమోస్తుతే. జయ మాతా జగదంబ, జయ మాతా జగదంబ, జయ మాతా జగదంబ, జయ మాతా జగదంబ. త్వష్ట మహర్షి, తమరు ధన్యులు. తమరి అద్భుత శక్తుల్ని ఎలా ప్రశంసించాలో నాకు అర్థమే కావటం లేదు. లోకంలో నభూతో నభవిష్యతి అన్న కీర్తి గడించారు. ఇదంతా ఆ మహాశక్తి భవాని కృపయే దేవేంద్ర. మరి ఇక చెప్పండి, మీరంతా ఇలా ఇక్కడికి ఏం చేశారే? ఋషివర్య, మేము తమని స్వర్గానికి ఆహ్వానించవచ్చాం. ఆహ్వానమా? స్వర్గానికి రావాలా? రాను దేవేంద్ర, రాను. స్వర్గానికి రమ్మనే మీ ఆహ్వానం నేను స్వీకరించను సుమా. స్వర్గానికి తీసుకెళ్ళి మీరు నన్ను దేవతల సరసన కూర్చోబెడితే నేను మీ ఆజ్ఞలకు లోబడి ఉండాలనా? ఇంద్రసభ శోభకు నన్ను మీరొక అలంకారం చేద్దామనుకుంటున్నారా? వద్దు, నేను అలాంటి అలంకారం కాదలుచుకోలేదు. త్వష్ట మహర్షి, ఋషివర్య తమకు అర్థం కాలేదేమో.
దేవేంద్రుడు తమ యొక్క అద్భుత శక్తిని గౌరవిద్దామని తమరికి స్వర్గంలో సన్మానం తలపెట్టారు. స్వర్గంలో తమరి స్థానము హోదా దేవతల కన్నా మిన్న. ఋషివర్య, తమరికి స్వర్గంలో గురువు హోదాలో గౌరవం కలుగుతుంది. అసంభవం, అది అసాధ్యం. ఆ స్వర్గంలో దేవగురువు బృహస్పతి గురుస్థానంలో గౌరవం పొందితే నాకు గురుస్థానం ఎలా ప్రాప్తించగలదు? దేవేంద్ర, మీరు ఈయనను స్వర్గానికి తీసుకెళ్ళదలుచుకుంటే ఈయనకు గురువుగా సర్వోచ్చ స్థానం ఇవ్వవలసిందే. ఋషివర్య, తమరి స్థానం దేవగురువు బృహస్పతికి సమానంగా ఉంటుంది. ఇక మీరు వస్తారుగా? వస్తాను, కానీ మీరంతా స్వర్గంలో శక్తి ఉపాసన అనే కొత్త సాంప్రదాయం ప్రారంభం చేయాలి. అంటే? మీరు, దేవగురువు బృహస్పతి, శచీదేవి, ఇతర దేవతలంతా కూడా శక్తిమాతకు నియమితంగా పూజార్చన చేయాల్సి ఉంటుంది. ఋషివర్య, మేము మీ కోరికలన్నింటినీ ఆదరిస్తాము. ఇక మీరు వెంటనే స్వర్గానికి విచ్చేసి దానిని మీ పాదధూళిచే పావనం చేయండి. దేవేంద్ర, అన్నన సన్మానం గౌరవ ప్రతిష్టలనే బంధాలతో మీరు నన్ను బంధించేశారు. ఇక మేము మీ కోరికను మన్నించకుండా ఉండలేము. ఇంద్రుడి చేత గౌరవం పొందాలనే తాపత్రయంతోనేగా త్వష్ట నీవు అద్భుతాలు సృష్టిస్తున్నది. ఇక స్వర్గం వెళ్ళి విధి విలాసం తిలకించు. మీ ఇరువురి సహకారం వల్ల, త్వష్ట మహర్షి దయతో మనతో స్వర్గం వస్తున్నారు. మీ ఇరువురికి మేము ధన్యవాదాలు చెప్పాలి. రండి ఋషివర్య, స్వర్గానికి ప్రయాణం కండి. పదండి దేవేంద్ర. మిత్రమా నారద, ఇంకా మనమిద్దరము కలిసికట్టుగా పృథ్వీ విహారం చేద్దాం. పృథ్వీ విహారమా? నారాయణ నారాయణ. మిత్రమా, ఎక్కడికి వెళదామని? ముందుగా నీవు నా ఆశ్రమానికి విచ్చేసి నా అతిథిగా ఉండు. అక్కడికి వెళ్ళాక మనం ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలా అని. మిత్రమా, నాతో చిక్కల్లా, నేనే స్థానంలోనూ ఎక్కువ కాలం పాటు అతిథినై ఉండలేను సుమా. భూలోక సంచారం చేద్దామంటే పద, ఆకాశ మార్గాన పెడదాం. అదే మంచి పని, పద. నారాయణ నారాయణ. స్వర్గాధిపతి దేవతల రాజు ఇంద్రునికి, శక్తి ఉపాసకుడు త్వష్ట మహర్షికి, శక్తి ఉపాసకుడు త్వష్ట మహర్షికి. దేవి సచి, త్వష్టముని జ్ఞానధనులే కాదు ఎన్నో అద్భుత సిద్ధులు కూడా పొందినవారు. స్వర్గంలో నివసిస్తున్న మన అదృష్టమే ననాలి. నేడు మహనీయుడైన ఋషివర్యుని దర్శనమైంది. అంతేకాదు సుమా, నేను త్వష్ట మహర్షికి దేవగురు బృహస్పతితో సమానంగా గౌరవం ఇస్తానని మాట ఇచ్చాను. వీరే మా అందరికీ దేవగురు బృహస్పతి. వీరి ఆశీర్వాదం సదా మేము పొందుతాం ఋషివర్య. కేవలం ఆశీర్వాదమే పొందుతారా? ఇతడు నా మాదిరిగా సిద్ధులను వశపరుచుకుని ఉండి ఉంటే ఉత్త ఆశీర్వాదాలే కాకుండా సిద్ధులు కూడా పొంది ఉండేవారు. అప్పుడు నన్ను స్వర్గానికి పిలిచే అవసరమే ఉండేది కాదు. దేవేంద్రుడు మీపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాడు లేండి మహర్షి త్వష్ట. మీ సిద్ధుల వల్ల అవి నెరవేరగలవా అని నాకు అనుమానమే. నమస్కారం. దేవేంద్ర, మీరిచ్చిన మాట ప్రకారం మీరు వెంటనే శక్తి మందిరాన్ని నిర్మించండి. శక్తి పూజార్చనను ఆరంభించండి. శక్తి పూజ లేకుండా నేనొక్క దినం కూడా స్వర్గంలో ఉండలేను. నేను ఆడిన మాట తప్పను ఋషివర్య. మీకిచ్చిన మాట ప్రకారమే వెంటనే శక్తి మందిరం నిర్మాణానికి ఏర్పాట్లను చేస్తాను. దేవశిల్పి విశ్వకర్మను పిలిపించండి. దేవశిల్పి విశ్వకర్మ వస్తున్నాడు ఋషివర్య. మీరు చూస్తూ ఉండగానే శక్తి మందిరాన్ని అతడు నిర్మిస్తాడు. ఏమి ఆజ్ఞ దేవేంద్ర? దేవశిల్పి విశ్వకర్మ, మీరు వెంటనే స్వర్గంలో శక్తి మందిరాన్ని నిర్మించండి. స్వర్గంలో శక్తి మందిరమా? అవును దేవశిల్పి, ఇక స్వర్గంలో శక్తి పూజ చేసే సంప్రదాయం ఆరంభమవుతుంది. మీరు వెంటనే మీ పని కానివ్వండి. తమరి ఆజ్ఞానుసారం శక్తి మందిర నిర్మాణం త్వరలోనే ముగిస్తాను దేవేంద్ర.
నారాయణ నారాయణ రక్షించు ప్రభు రక్షించు. చూస్తున్నావా పర్వత, సంజయ మహారాజు తన సైనికుల నుంచి వేరై ముందుకొచ్చేశాడు. ఇక ఆయన దస్యులను సమీపించబోతున్నాడు. ఈ దస్యులు ఎలాంటి వారంటే ఎంత పేరు ప్రతిష్టలు గల వారినైనా సరే వారిని దోచుకుని చంపగలరు కూడా. అంటే సంజయ్ మహారాజుకు ప్రాణ సంకటం ఏమైనా ఉందా? అవును, మనం ఆయనను వెంటనే హెచ్చరించాలి. నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ. జాగ్రత్త, ఆ రౌతేవడం ఇటువైపే వస్తున్నట్టున్నాడు. కళిపద పైకెక్కు, అతడు దగ్గరకు రాగానే ఒక్క వేడితో తల తగివేయి. అలాగే నాయక. జాగ్రత్త మహారాజా, ఆగండి, ముందుకు వెళ్ళకండి. అక్కడ ఎంతో క్రూరులు భయంకరులు అయిన దస్యులు ఉన్నారు. యుద్ధం చేసేందుకు వ్యవధిని ఏమాత్రం ఇవ్వరు, వెంటనే దాడి చేసి సంహరిస్తారు. దయచేసి ముందుకు వెళ్ళకండి. మా రాజ్యంలో ప్రజలను దోచుకుని చంపేసే దస్యులున్నారంటే అది మాకు సిగ్గును ఖేదాన్ని కలిగిస్తోంది. అది మా పేరు ప్రతిష్టలకు రాజ్యపాలనకు కళంకమే. అలాంటప్పుడు మమ్మల్ని ముందుకు వెళ్ళవద్దంటున్నావా? వారు దస్యులే కదా, నేను ముందుకు వెళ్ళకపోతే వారి సంఖ్య మరింత పెరిగిపోదంటావా? అలా దస్యుల సంఖ్య పెరిగిపోతే మా ప్రజలకు ప్రాణసంకటం కాదంటావా? నేను రాజునై ఉండగా ఈ దస్యుల సంఖ్య పెరిగిపోయినట్లయితే నేను ప్రజల పట్ల విశ్వాసఘాతకుండా అనిపించుకోనంటావా? మునివర్య, ఆ దస్యులెవరైనా నన్ను వారిని ఎదిరించకుండా మీరిలా ఆపివేయడం తగిన పని కానే కాదు. నాకు నా ప్రజలకు అది హానికరం కూడా. లేదు, నీ మాటల్ని వినిపించుకోను. కర్తవ్య బాధ్యతను విస్మరించని మీ మాటలు వింటే నాకు ఆనందాశ్చర్యాలు కలుగుతున్నాయి. తమ ప్రజలను గురించి ఇంతగా ఆలోచించే మీ వంటి మహారాజులు అరుదుగా కనిపిస్తారు. మీ ప్రజా శ్రేయస్సుకై మీ ప్రాణాలనే లెక్క చేయకుండా అరాజకత్వాన్ని రూపుమాపదల్చిన మీ కార్యదీక్ష అభినందనీయమే. కానీ రాజా, మీరు ఒక్కరు, వారేమో సంఖ్యలో ఎక్కువ ఉన్నారు. ఈ శక్తి పరీక్ష ఏమాత్రం సరితూగదు సుమా. మునివేషధారి మహాశయ, నేనొక రాజును. నన్నిలా భయభీతుండి చేసి నన్ను నా కర్తవ్యాన్ని బాధ్యతను నెరవేర్చకుండా చేస్తారా? ప్రజలకు కలిగిన ఈ ప్రాణ సంకటాన్ని తొలగించనివ్వరా? హంతకులిలా విచ్చలవిడిగా మా రాజ్యానికి ఒక కళంకమై ఉండటం సహించమంటారా? రాజభవనంలోనే ఉండి భోగభాగ్యాలను అనుభవిస్తూ ప్రజలను మాత్రం ఇలాంటి దుస్తుల వాత పడవేయాలంటారా? లేదు మహాశయ, రేపు మా ప్రజలే కనుక నీతి న్యాయాలకు బద్ధులై నిలదీసి నన్ను ప్రశ్నించవస్తే, మాకు రాజువై నీవేం చేశావని అడిగితే ఏం సమాధానమివ్వను? ప్రజలను మభ్యపెట్టగలిగిన మరణించిన తర్వాత భగవంతుడికేం చెప్పుకోను? నిష్టను కర్తవ్యాన్ని విస్మరించినట్లయితే మృత్యువుకు పిమ్మట ఇటు చూసినా ఎటు చూసినా కూడా నరకద్వారాలు మా కోసం సదా తెరిచే ఉంటాయి. తప్పక నేను ఆ దస్యులను దండించి తీరుతాను. రాజా, మీ ప్రజా వాత్సల్యము కర్తవ్య నిర్వహణ అభినందనీయమే, నాకు సంతోషమే. కానీ రాజా, ప్రశ్న ఏమంటే మీకున్న పరిమిత శక్తితో మీరనుకున్నదంతా సాధించగలరా? మీరు ఒంటరిగానే ఆ ప్రాణాంతకుల్ని దండించగలరా? సాధ్యం కాదు, వారు దండనకు పాత్రుడే. ఒక మహారాజుగా తమరి కర్తవ్యం ఏమంటే మీరు వారిని సంహరించాలి. దానికై వారిని మించిన శక్తిని ఉపయోగించండి. మీరు గనక ఒంటరిగా విడితే మీ ఉద్దేశము నెరవేరదు, మీ ప్రాణాలకు అపాయమే కలుగుతుంది. రాజా, మీ ప్రాణం విలువైనది, దానిపై ప్రజలదే అధికారం. ఆ ప్రజల హితం కోసమై మీ రక్షణ అనివార్యమే. రాజా, తమ రాజధానికి వెళ్ళి తగినంత సైన్యం వెంటబెట్టుకుని రండి. అప్పుడు మీకు రక్షణ ఉంటుంది, వారికి శిక్ష పడుతుంది. మరివర్య, తమరి సూచన యుక్తియుక్తంగా ఉంది, నేను అలాగే చేస్తాను. ప్రాణం కాపాడి తగిన సూచననిచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. శుభప్రాప్తిరస్తు.
నాయక గుర్రపు టెక్కల ధ్వని వినడం వల్ల రావత వెనుతిరిగాడేమో ఆయన మళ్ళీ ఇక్కడి తిరిగి రాడు రాజు వెళ్ళిపోయాడా ఆయన వెళ్ళిపోయాడు ఇక మనం కూడా వెంటనే వెళ్ళిపోవాల్సిందే ఏ నీకు కూడా భయమేనా దస్యులంటే నారాయణ నారాయణ దస్యులంటే భయం ఎవరికి ఉండదు పద సుందరం అతి సుందరం ఆహాహా ఇలాంటి ముగ్ధ మోహనమైన ఈ శక్తి స్థలాన్ని చూసి నేను పులకితమవుతోంది సింహవాహిని మాతా శక్తికి జై అసుర మర్దిని మహాదేవి శక్తికి జై దేవేంద్ర మనం మాత శక్తికి జై అంటుంటే మాతకు ఇంకా ఎంతో ప్రీతములం అయిపోతాం అది ఎలా ఋషివర్య దేవేంద్ర జా అంటే అర్థం జగత్తు అలాగే యాకు అర్థం యశస్సు అంటే సంపూర్ణ జగతిలో మాత యశస్సు వ్యాపించాలి అంటే మాతను కీర్తించే వారు కూడా జగన్మాతలాగే నిర్భయలు శక్తిశాలులు దయాళువులు కృపాళువులు అవుతారు ఆ మాత సుగుణాలు మన జీవితాలను ఆవేశిస్తే మనం ఆ మాతకింకా ప్రీతములం కామా అప్పుడు ఆ మాత తన ప్రియమైన భక్తుల పట్ల మరింత దయాళువు కృపాళువు అయిపోదా అవశ్యం మునీశ్వర అలాగే అవుతుంది మాత సదా తన తనయుల హితాన్నే కోరుతుంది అదే నిజం దేవేంద్ర శక్తి మాత సంపూర్ణ జగతికే మూలమైన ఆదిదేవత ఆమె శరణు కోరి ఆమె చరణాల వద్ద కనుక కూర్చుని ఆరాధిస్తే జీవితం సఫలమే కాదు ధన్యమైపోతుంది మాతను కోరినదల్లా లభిస్తుంది కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మాత శక్తి ప్రేరణే యావత్ ప్రపంచానికి చైతన్యం ఇలాంటి అనంత ఆది పరమ మహా దివ్య సంపూర్ణ శక్తిని ఆవాహన చేద్దాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఇక స్వర్గలోకానికి శక్తి మాత యొక్క కృప తప్పక ప్రాప్తిస్తుంది మీ ఇరువురు మాట ఇవ్వండి నియమిత పరిధిలో శక్తిని ఆరాధిస్తామని అలాగే ఋషివర్య అవును ఋషివర్య మేము శక్తి మాతను ఆరాధిస్తాము దేవి శచి ఒక నిజాన్ని మదిలో పదిలపరచుకోండి శక్తి మాతను ఆరాధిస్తే మహాదేవుని కృపను సులువుగా పొందగలరు ఎందుకంటే శివుడు శక్తి రెండూ పరస్పరం ప్రతిరూపాలే శక్తి లేకుంటే శివుడు సంపూర్ణుడు కాడు ఇంకా శివుడు లేని శక్తి లేదు పతి పరమేశ్వరాయ నమో నమః అదేకంగా చూస్తున్నారే స్వామి త్వష్ట మహర్షి స్వర్గంలో నీ శక్తి స్వరూపానికి పట్టం కట్టించాడు ఏ దేవతలైతే కేవలం స్వార్థబుద్ధితో నిన్ను స్మరించారో వారే ఇప్పుడు స్వర్గలోకాన శక్తి స్థలాన్ని స్థాపించి నిన్ను ఆరాధిస్తున్నారు ఎందుకు నీవు అలా చూస్తున్నావు ఇదంతా నిజమని నీకు తెలిసినదే కదా నీకీ సంగతి తెలీదా స్వర్గలోకంలో నీ ఆరాధన ప్రారంభమైంది నాకు ఏం తెలిసినా తమరి నోటి వెంట వినాలనిపిస్తోంది దేవి నారదుడికి వరాన్నిచ్చిన పిమ్మట నీవతడి గురించి మర్చిపోయినట్టున్నావు అవును స్వామి తమరు నారదుడికి ధర్మపత్ని లభిస్తుందనే వరం ఇచ్చారు కదా
అతడు గృహస్థుడైపోయాడా? ఇప్పటిదాకా కాలేదు. ఇక అటువంటి పరిస్థితి అతనికి త్వరలోనే కలుగుతుంది. నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా, ఏం ఆలోచిస్తున్నావు? అదే నీవు ఆలోచిస్తున్నదే. నేనేం ఆలోచిస్తున్నానో నీవెలా తెలుసుకున్నావు? నా దివ్య దృష్టి వల్లనే. ఏం చెబుతోంది నీ దివ్య దృష్టి? అదే నీవు తెలుసుకోగోరుతున్నావు ఆ సుందరి ఎవరా అని. నాకు కూడా అదే తెలుసుకోవాలని ఉంది. నేను నా దివ్య దృష్టి వల్ల కొన్ని సంగతులు తెలుసుకున్నాను. ఈ సుందరి సంజయ మహారాజుకు పుత్రికయ్యే. అతన్ని అడవిలోని దస్యుల గురించి హెచ్చరించాం కదా. అయితే మనం సంజయ్ మహారాజు ఆతిథ్యాన్ని తప్పక స్వీకరించవలసిందే సుమా. ఆ మహారాజు చూడగానే సంతోషపడి మనకు స్వాగతం పలుకుతాడు. ఎందుకో మిత్రమా, నాకు అనిపిస్తోంది మనం ఈ జంజాటంలో పడరాదు సుమా. పద ముందుకు నడు. నా వద్దు మిత్రమా, వద్దు. ఇంత మంచి అవకాశం మాటి మాటికి రాదు కదా. పద మిత్రమా పద. రాకుమార దమయంతి ఎన్నో కథలు.